హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెత్తని పకోడి అండి మన బయట బయట దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే మెత్తన పకోడి మన ఇంట్లోనే చాలా ఈజీగా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుందామండి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి కరివేపాకు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోవాలండి ఉల్లిపాయలు అనేవి విడివిడిగా వచ్చేసేటట్టు గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కూడా వస్తుంది అనమాట అలా నలుపుకోవడం వల్ల ఇందులోకి ఒక కప్పు శనగపిండి జల్లించి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు వరిపిండి అండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇందులోకి కొద్దిగా అంతా వామ్ వేసుకుందామండి శనగపిండి కదా వామ్ వేసుకోవడం వల్ల మంచిది నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ పసుపు వంట సోడా అండి కొద్దిగంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం వాటర్ పోయకుండా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి పిండి జారుగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదండి ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కారం వేయలేదు మీకు కారం కావాలంటే వేసుకోవచ్చు ఇందులోకి ఒక రెండు స్పూన్లు వరిపిండి వేసాం కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గట్టిగా అయితే రావు రెండు స్పూన్లు వేసాం కాబట్టి చూసారు కదండి పిండి ఈ విధంగా మనం కలుపుకోవాలి చివరిగా కొద్దిగా అంతా జీలకర్ర వేసుకుందాం వేసుకొని మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇలాగ చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలాగ మెత్తన పకోడి అనేది వేసేసుకోవడమేనండి చూసారు కదండి ఈ విధంగా వేగితే సరిపోతాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ పొకోడీ అనేది ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ఇదే విధంగా మిగతా పకోడీ కూడా వేసేసుకుందామండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి